శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. హిందూ సంరక్షణ నమస్కారం అండి. ప్రత్యేకంగా మాకు సొంత ఇల్లు లేదండి. సొంత ఇల్లు అనేది మా జీవిత ఆశయం అండి. ఆ కళ ఇప్పటికి నెరవేరుతుంది మాకు అని చాలామంది కామెంట్స్ ద్వారా మనం ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి చాలా విశేషమైన సమాధానం ఉంది, కాకపోతే కొంచెం ఖర్చుతో కూడిన పని. ఆ విధంగా చేయగలిగితే మాత్రం చాలామంది పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా మీకు స్వగృహ ప్రాప్తి అనేది వస్తుంది, మన ఇంటి కళ నెరవేరుతుంది. అందుకని ఏ ఎంత అవకాశం ఉన్నా సరే ఈ విధంగా చేయండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ముఖ్యంగా కార్యసిద్ధి హనుమ ఆంజనేయ స్వామి అనేక రూపాల్లో అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు, కానీ కార్యసిద్ధి హనుమని చాలా విశేషంగా అర్చన చేస్తారు. ఆ స్వామి యొక్క స్వరూపమే చాలా పవిత్రమైనటువంటి స్వరూపం. ఆయన యొక్క స్వరూపాన్ని మనం బాగా గమనిస్తే అభయహస్తాన్ని ఇస్తూ గద కింద ఉంచి హృదయమునందు రామచంద్రమూర్తిని ప్రతిపాదన బింబాన్ని ప్రతిబింబించినట్టుగా ఉంటాడు. అంటే రామచంద్రమూర్తిని తన హృదయమునందు అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటాడు. ఇలా ఉన్న హనుమ కార్యసిద్ధి హనుమ. ఆయన అర్చన అత్యంత పవిత్రమైనటువంటి పూజ. ఆయన్నిగా అర్చిస్తే కేవలంగా గృహయోగం ఒకటే కాదండి, వివాహ యోగం జరుగుతుంది. రహస్యం పెద్దలో మాట అంటారు, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదండి, ఆయన వివాహం చేస్తాడంటే సీతారాముల్నే కలిపి లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచేటువంటి స్వరూపం హనుమది. ఆయన అత్యంత శుభాన్ని ఇచ్చేటువంటి స్వరూపం. ఆయన అర్చిస్తే చాలు, మనం ఏ కోరిక చేత అర్చిస్తున్నామో ఆయన చెప్పేస్తాడు. మనం ఏ కోరిక చేత అర్చిస్తున్నామో ఆ కోరిక తప్పకుండా సిద్ధింపజేస్తాడు. అందుకని కార్య సిద్ధి హనుమ. ఆయన్ని ఆరాధన చేయడం చాలా పవిత్రమైనటువంటి ఆరాధన. ఆయన పూజ చేస్తే తప్పకుండా మీకు సొంతలికలు నెరవేరుతుంది. కాబట్టి ఏ విధంగా చేయాలి దీనికి? 9 మంగళవారాలు కానీ 9 శనివారాలు కానీ స్వామికి తోకమిరియాలు, సింధూరం, తమలపాకులు, తేనె, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పళ్ళు, తమలపాకులు ఇవన్నీ మామూలు వస్తువులే. కానీ ప్రత్యేకంగా కావాల్సిన ద్రవ్యాలు సింధూరం, తోకమిరియాలు, తేనె. స్వామికి తేనెతో అభిషేకం చేయించి సింధూరాన్ని తోకమిరియాలను కలిపి స్వామికి అష్టోత్తరం కానీ సహస్రనామార్చన కానీ చేస్తూ అప్పాలు, వడలు, నైవేద్యం పెట్టుకోవాలి. ఇలా 9 పూర్తి చేసి 10వ వారం నాడు స్వామికి అభిషేకం, అర్చన, పూజా విధానం అంతా అయిన తర్వాత ఒక బ్రహ్మచారిణి అంటే వివాహం కానీ బ్రాహ్మణోత్తముణ్ణి పిలిచి ఆయన్ని కూడా హనుమస్వరూపంగానే చక్కగా పాదాలు గట్ర కడిగి కూర్చోబెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి అంటే కొత్త బట్టలు పెట్టి సమారాధన అవకాశం ఉంటే భోజనం పెట్టండి, లేకపోతే స్వయం భాగం అనేవచ్చు ఇస్తూ సుందరాకాండ పుస్తకాన్ని దానం చేయాలి. దాంతోపాటు హితోరికంగా దక్షిణ తాంబూరాలు ఇచ్చి అర్చన చేస్తే ఖచ్చితంగా మన సొంతటి కళ నెరవేరుతుంది. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. చాలా మంచి ప్రయోజనాన్ని చాలామంది పొందారండి దీని ద్వారా. చాలామంది పొందారు. హనుమని కార్యసిద్ధి హనుమగా ఆరాధన చేయడం అత్యంత పవిత్రమైనటువంటి కార్యం. జీవితంలో స్వామి అనుగ్రహాన్ని పొందడానికి, మనకు ఉండేటువంటి సొంతంటి కళ నెరవేరడానికి ఇంతకంటే సులభమైన మార్గం వేరొకటి లేదు శాస్త్రమనం. ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా విధంగా అర్చన చేయండి, మన సొంతంటి కళను నెరవేర్చుకుందాం, హనుమ యొక్క అనుగ్రహాన్ని పొందాం. నమస్తే.